మేడం రండి, ఒక్క రూపాయికే గిటార్ కీబోర్డ్ ఫ్లూట్ నేర్పిస్తాను. ఒక్క రూపాయికే రండి. వెరీ గుడ్. ప్రజల వద్దకే సంగీతం. రోజుకి 1000 మందికి నేర్పిస్తాను నేను. ఒక్క రూపాయికి అంటే 1000 మందికి ఆనందిస్తాను. వాళ్ళు చూసి కొంతమంది మాకు నేర్పిస్తా మాకు అమ్ముతారంటారు. ఒక రూపాయి ఇస్తే నేర్పిస్తా అంటాను. అప్పుడు ఓ నేర్పిస్తారని చెప్పేసి 10 రూపాయలు ఇచ్చేసి ఫ్రూట్ తీసుకుంటారు. లేదా 1 రూపాయి ఇచ్చేసి బాయిన్ చేసి అని చెప్పైనా ఇన్స్ట్రుమెంట్ వాపస్ ఇచ్చిపోతారు. మూడు మీకైతే 1 రూపాయికి ఇస్తాను. ఎందుకంటే మహిళలకి 30-40+ యూత్కి 1 రూపాయికి ఇచ్చేసి 100 రోజుల్లోగా దాని ఖరీదు 51, 101 అది ఇస్తే ఇంకోటి ఇస్తాను. అది బ్లైండ్కి ఇవ్వమంట. బట్ 100 రోజులకు మీకు నేర్చుకుంటానని నాకు ప్రామిస్ చేసి నంబర్ ఇచ్చేసి వారానికి ఒకసారి క్లాస్ అటెండ్ అవుతానంటే మీ దగ్గర డబ్బులు లేవంటే 1 రూపాయికి ఇస్తా. లేదు నాకు డబ్బులు ఉన్నాయి పర్లేదంటే తీసుకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్లో జూమ్లో నేర్చుకోవచ్చు. నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ కంపల్సరిగా ఏదో దాంట్లో వెళ్ళాలి. 1 రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా వాళ్ళు తీసుకోవచ్చు. 1 రూపాయి జనకు ఇలాంటి ఫ్రూట్లు ఇస్తుంటాను ప్లాస్టిక్ తయారు చేసి ఫుట్పాత్ వెళ్తారు నేర్పిస్తాను అనమాట. దీని మీద నా కార్డు ఉంటుంది, విజిటింగ్ కార్డు. ఇది ఫుట్పాత్ అడుగుకునే వాళ్ళు చేపిస్తాను. వాళ్ళకి జీవనోపాధి 5 రూపాయలు 10 రూపాయలు ఇది ఇస్తుంటాను అనమాట. మీరు 1 రూపాయి ఇస్తాను. ఇది ఫుట్పాత్ అడుగుకునే పిల్లకాయలు తయారు చేస్తారు. వాళ్ళకి జీవనోపాధి డైలీ ఇది ఇది 10 రూపాయలు ఫీజు ఇచ్చిన వాళ్ళకి ఇది ఇస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ ఊదుకుంటూ వెళ్తారు. బాగా వచ్చింది అనుకో అప్పుడు 50-100 కొనుక్కోమంట. తర్వాత ప్రస్తుతానికి 10 రూపాయలకి దీంట్లో ఏమొస్తుంది, ఊదడం వచ్చింది, నా ఫోన్ నెంబర్ వస్తుంది. ఇలాగ నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కార్డు అంటించి ఇస్తాను. ఇది హోల్స్ పెట్టడం నేర్పిస్తా వచ్చేస్తుంది. ఇది హోల్స్ పెట్టడం ఇంట్లో మీకు సపోజ్ 10 రూపాయలు కొనుక్కోలేకపోతే ఇలాంటి పైపు మీ ఇంట్లో దొరుకుతాయి, మీరే తయారు చేసుకోండి అంటాను. ఇక్కడ సేల్స్ కదా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రూట్ ఉండాలి, దాని మీద గాంధీ తాత ఉండాలి, లేదా పత్రిజీ ఉండాలి, నెహ్రూజీ ఉండాలి, నాకు ఫోన్ నెంబర్ ఉండాలి, ఎనీ టైం మ్యూజిక్ అనమాట. కాబట్టి మీకు బర్త్డే సందర్భంగా మా అమ్మాయి బర్త్డే సందర్భంగా నీకు ఒరిజినల్ ఫ్రూట్ ఇస్తున్నాను. ఇది పెట్టుకొని ఊదండి, దాన్ని నా ఫోన్ ఉంది. ఓకే, అమ్మాయి బై బర్త్ బ్లైండ్, షీ గాట్ నేషనల్ అవార్డు అత్యుత్తమ బాలనటిగా. ఆ ఫోటో చూపిస్తాను మీకు. షీజ్ బై బర్త్ బ్లైండ్, షీ గాట్ నేషనల్ అవార్డు అత్యుత్తమ బాలనటి. బెంగళూరులో కన్నడ ఫిల్ము గిరీష్ కాసరవల్లి డైరెక్షన్లో తార హీరోయిన్గా అందుట్లో ఉంది. చూడండి ఫోటోలో తార హీరోయిన్గా, తార ఫిల్మ్ యాక్టర్ తార, మా పాప బోధిని, షీ ఇవి మా మేడం. మా మేడం తెలుసు కదా, మా మేడం, మా బాస్. ఇది నేను. ఇది 2004-05 సీఎం కుమారస్వామి కర్ణాటక సీఎం అవార్డు ఇచ్చినప్పుడు ఫోటో అనమాట. ఇది మా పాపకి అత్యుత్తమ బాలనటి వచ్చిందనమాట. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ డిస్టెన్స్ చదువుతూ ఉంది, ఇంట్లోనే ఉందన్నమాట. షీజ్ అట్ హోమ్.
ఇంకో పాప ఉంది, రెండో పాప, షీఈ్ లవ్ మ్యారేజ్ చేసుకుంది, మనవరాలు కూడా ఉంది నాకు. 60 ఇయర్స్ యూత్, 60 ఏళ్ళ బాలుని నేను. దిస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్, పవర్ ఆఫ్ మ్యూజిక్. నేను 2010 నుంచి స్టార్ట్ చేశాను మేడం. నాకు డిస్టర్బెన్స్లో వదిలేసి వచ్చాను ఫ్యామిలీని. అప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు ఒక బోర్డు చూశాను, ఇక్కడ ధ్యానం, ఉచిత ధ్యానం అని వెళ్ళాను. అక్కడ చూసి ఆ తర్వాత అమరావతి ధ్యాన మాయాజ్ఞంలో కొంచెం బాగా ఇంట్రెస్ట్ అయ్యి ఆ తర్వాత మ్యూజిక్ నేర్చుకొని ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తూ బ్రష్ నోట్లో పెట్టుకుంటా. అంటే ఇది ఇది వెళ్ళేటప్పుడే ఇది కూడా చేస్తాను, బయటకు వచ్చి రుద్దటం ఎందుకు టైం వేస్ట్ అని, అంత టైం కాంక్షియస్. అలాంటిది ఇప్పుడు నేను ఫస్ట్ టైమే 38 అవర్స్ నాన్ స్టాప్ మెడిటేషన్ చేశాను, 100 గంటలు చేశాను, 146 గంటలు చేశాను. తల పగిలి యాక్సిడెంట్ అయి పగిలితే 10 లక్షలు కావాలి, లేజర్ ఆపరేషన్ చేయాలంటే. వెరీ షార్ట్లో చెప్తున్నాను, అది కూడా నేను ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. అంత శక్తి ఉంది ధ్యానంలో. 38 అవర్స్ అంటే మధ్యలో లంచ్ ఇంకేముండవా? దీనికి కూడా బాగాలేదు, 146 అవర్స్ బాగాలేదు. ఆరు కంచి సరిని కూర్చోవడం అంతే, వస్తుంటాయి వస్తుంటాయి తీసేస్తుంటాం, వస్తుంటాయి తీసేస్తుంటాం. మన ఇంటెన్షన్ ఏంటి, లేవకూడదు, కళ్ళు తెరవకూడదు. అది ఫస్ట్ టైం బై బలంతం కూర్చున్నా. నెక్స్ట్ టైము 146 అవర్స్ యాక్సిడెంట్ అయ్యేసరికి కంపల్సరీ కూర్చొని తగ్గే వరకు లేవకూడదని. కొంతమంది అడిగారు నన్ను, నువ్వు ఉత్తినా కూర్చున్నా కొద్ది నీకు ఆకలేదని. వాళ్ళకి నేనేం సమయం చెప్పానంటే, మీరు రండి, నేను 100 గంటలు కూర్చుంటాను, అన్ని పనులు చేస్తుంటాను, అన్నం కూడా తిన్నాను, బాత్రూమ్కి వెళ్ళను అని చెప్పేసి సంక్రాంతికి ఉన్నాను. అలాగా అంటే ధ్యానం చేస్తే ఆకలేసినప్పుడు ఎనర్జీస్ వస్తాయి, ఆ ఎనర్జీ అన్నం నెసెసిటీ లేదనే దానికి నేను చెప్తాను అన్నమాట. అది ఒక్క రూపాయికే విశ్వానందం, సంగీతము ధ్యానము యోగా ద్వారా అన్ని కళల ద్వారా ప్రజల వద్దకే సంగీతం అంటూ 25 ఏళ్ళు ఇంజనీర్గా వర్క్ చేసి బాగా సంపాదించుకొని బాగా ఎంజాయ్ చేసి బాగా లాస్ చేసుకొని చిన్న వయసులో తీరం కోరిక తీసుకొని సంగీతం ద్వారా ఆనందం పొందుతూ అందరికీ ఆనందం పంచాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకే సంగీతం అంటూ 1 రూపాయికి నేర్పిస్తూ నా కాలేజీని కలవటానికి వచ్చిన ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో నన్ను కలిసిన టార్చ్ మీడియాకి ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయండి టార్చ్ మీడియా కాకినాడ. ధన్యవాదములు. ఆసక్తి గలవారు, 1 రూపాయికే సంగీతం నేర్చుకోవాలని కోరికలవారు, guitarrao.indiausa 8179673522 7659003389కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఎనీ టైం మ్యూజిక్ ATM. థ్యాంక్ యూ. ధన్యవాదములు.